అందరికీ నా నమస్కారం మిత్రులందరూ కూడా అన్ని విషయాలు చెప్పినారు ఒకటే మాట ఏం జరుగుతాంది ఏంది గడబడిది ఈ లొల్లేంది అసలు ఒకటే ఒక మాట సాఫ్ సీదా ముచ్చట తెలంగాణలో పండిచే వడ్లు కొంటరా కొనరా दादी चपेमेंट मेमेमना मराठी अड़तीमा उर्दूल अड़तीमा अर्थं काने भाषा अड़तीमा धाया पड़ता तेलंगाना निर्णय जल मुखम अभी कुंटरा कोनरा मुख्या मुड़ चुट चूपन वंकर टिंकर माटल माटाड़ता एम जो देश मनमंदर आलोचन चेयर ఒకనాడు రాష్ట్రం కోసం కొట్లాడినం నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ గోస ఒక తెలంగాణలోనే లేదు ఈ గోస భారతదేశం మొత్తం ఉన్నది మనం టీవీలల్లో చూస్తా ఉన్నాం పేపర్లల్లో చూస్తా ఉన్నాం ఒక ఏడాది కాలం నుంచి వేల లక్షల మంది రైతులు వరుస నిరాహార దీక్షలు చేస్తూ ఢిల్లీ రాజధానిలో పోరాటం చేస్తా ఉన్నారు ఎందుకోసం వాళ్ళకి పని లేకనా పొలం లేకనా పంటలు పండించే శక్తి లేకనా మా బతుకులు నాశనమైతున్నాయి మీరు తెచ్చిన చట్టాలు బాగలేవు ఆ చట్టాలు రద్దు చేయండి పండిన పంటకు ఎంత ధర ఇప్పిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు అంతకు మించి వాళ్ళేం అడుగుతలేరు ఇంకేం డిమాండ్ చేస్తలేరు ఆ ఒక్క మాట చెప్పలేక వాస్తవాలు చెప్పలేక ఇలా కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతా ఉన్నది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఈ దేశాన్ని నడపడంలో ఇప్పటిదాకా పాలించిన అన్ని పార్టీల ప్రభుత్వాలు కూడా దారుణంగా విఫలం చెందినాయి లేకపోతే ఎందుకున్నది దుస్థితి వేరే దేశాలలో లేని దుస్థితి ఏమున్నది ఒక విషయం చెప్పాలి ఇక్కడ పంటలు కొనడానికి ఏమో మీకు భయమైతుంది మీకు ఎందుకో చెప్పనండి బాధైతుంది వాస్తవం ఏంది అడగోలు మాట్లాడడం కాదు సంస్థలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి రాజ్యాల యొక్క పరిస్థితి 116 దేశాలను వాళ్ళు సర్వే చేశారు ప్రతి సంవత్సరం చేస్తారు దేశం యొక్క స్థాయి ఎక్కడ ఉన్నది ఆకలి ఎట్లా ఉంది సరియైనటువంటి ఆహారం ఏ దేశంలో దొరుకుతలేదు అని సర్వే చేస్తారు 116 దేశాలు సర్వే చేస్తే మన భారతదేశం యొక్క స్థానం 101 బంగ్లాదేశ్ కంటే నేపాల్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ కంటే కూడా తక్కువ ఉన్నది మన దేశంలో ఇంతకన్నా సిగ్గుమాలిన ఇంకొకటి ఉంటదా ఇంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉంటదా భారతదేశం కోటాను కోట్ల మంది 12 కోట్ల రైతులు ఉన్నారు వాళ్ళ చుట్టూ బతికే మళ్ళో 12 కోట్ల కుటుంబాలు ఉన్నాయి 40 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి దేశంలో భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన జీవ నదులు ఉన్నాయి అద్భుతమైనటువంటి సైంటిస్ట్ ఉన్నారు బంగారు పంటలు పండేటువంటి అవకాశాలు ఉన్నాయి దాదాపు సగం పైబడి జనాభా బతికేటువంటి ఈ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేయాలి ఎవల కోసం నిర్లక్ష్యం చేయాలి అసలు కేంద్రం యొక్క పాలసీ ఏంది రైతులను బతకనిస్తారా బతకనియ్యరా అనేది ఇది మౌలికమైన ప్రశ్న మేము ఒకటే మాట మనం చేస్తా ఉన్నాం మేము రాష్ట్రం తెచ్చుకొని కొంచెం చెరువులు బాగా చేసుకొని చెక్ డ్యాములు కట్టుకొని కరెంట్ చక్కగా చేసుకొని రైతులకు మళ్ళ కోల్పోయిన విశ్వాసాన్ని కలిగించి పంటలు పండిస్తా ఉన్నాం దాన్ని సేకరించే బాధ్యత మీ మీద ఉన్నది।